मुख्यमंत्री केसीआर गारु आनाडु वरंगल्लो मुख्यमंत्री गारिकि ओक सवाल विसरडं जरिगिंदि। मुख्यमंत्री गारु मीकु एं अड्डंकुलु उन्नायनि मा तेलंगाण प्रजल स्वतंत्र वेडुकलु जरपलेकपोतुन्नारनि एवरु अड्डंकि दीनिकि अनि चेप्पि केसीआर गारु आनाडु रोषय गारिनि प्रश्निंचडं जरिगिंदि। निजंगाने तेलंगाण प्रजलु నిదులు నీళ్లు నియమకాలు ఉద్యోగాలతో పాటు ఆత్మ గౌరవం కూడా ప్రశ్నించినటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రజలు పట్టం కట్టడం జరిగింది। తెలంగాణ ప్రజలు చాలా సంతోషంతో ఈ ప్రభుత్వం వచ్చింది మా ఆత్మ గౌరవాన్ని కాపాడుతదనేటువంటి ఒక విశ్వాసం ఉన్నది। స్వతంత్ర వేడుకలని ప్రభుత్వం నిర్ణయిస్తదని ఆశపడ్డారు తెలంగాణ ప్రజలు। మొదటి సంవత్సరం ఏ మాత్రం కూడా ప్రభుత్వంలో స్పందన లేదు। ఆనాడు బీజేపీ విజ్ఞప్తి చేసి విజ్ఞాపన పత్రం ముఖ్యమంత్రికి ఇవ్వనికపోతే కనీసం విజ్ఞాపన పత్రాన్ని కూడా తీసుకోలేకపోవడం ఇది చాలా దురదృష్టకరం। 3 సంవత్సరాలు దాటుతున్నది। ఈసారి తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర దినోత్సవాలు ప్రభుత్వం జరపాలని డిమాండ్ చేస్తూ అన్ని మండల కేంద్రాలల్లో విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది। అన్ని ఆర్టీఓ సెంటర్లల్లో విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది। ఈ మధ్యనే 1వ తారీఖు నుంచి 7 తారీఖు వరకు రాష్ట్రంలో ఒక 20 జిల్లాలు సుమారు 120 మండలాలు ఒక 30 నియోజకవర్గాలని కల్పుతూ మా రాష్ట్ర అధ్యక్షులు
డాక్టర్ లక్ష్మణ్ గారు తెలంగాణ విమోచన యాత్రను చేపట్టడం జరిగింది. మరి ఈ రోజు రాష్ట్రం అంతట కూడా 11 12 13 తేదీల్లో అన్ని కలెక్టరేట్లలో ముట్టడించి తెలంగాణ స్వతంత్ర వేడుకలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వమే నిర్వహించాలని అటు కర్ణాటకలో ఉన్నటువంటి 5 జిల్లాలలో ఇటు మహారాష్ట్రలో ఉన్నటువంటి 3 జిల్లాలలో ప్రభుత్వమే ఖర్చు పెట్టి స్వతంత్ర వేడుకలు జరుపుతుంటే కేసీఆర్ చోద్యం చూస్తున్నాడు. కేసీఆర్ గారు మాట మార్చిండు. ఎలా ఊసరు వెళ్ళి లేక రోజుకో మాట మాట్లాడి ఎలా ప్రజల్ని వంచిస్తున్నాడు. స్వతంత్ర వేడుకలు జరపలేనటువంటి ఒక అసమర్థత ముఖ్యమంత్రి. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఎవరికి తాకట్టు పెడుతున్నాడో ప్రజలకు జవాబు చెప్పాలి. ఎంఐఎం భయపడుతున్నాడా, అసదుద్దీన్ భయపడుతున్నాడా, లేకపోతే అక్బరుద్దీన్ భయపడుతున్నాడా, లేకపోతే ఇంకెవరికి? స్వతంత్ర వేడుకలు జరుపుకోలేనటువంటి దుస్థితి ఇలా ఈ ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది? ఇది చాలా దారుణం. ఈ విషయం పైననే డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ప్రహ్లాద్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు గారు, పెద్దలు బాలరెడ్డి గారు అనేక మంది ఇలా ఈ అంశం మీద ర్యాలీగా కలెక్టరేట్కు విజ్ఞాపన పత్రం ఇచ్చి ఒత్తిడి తెచ్చి మొత్తం యావత్ తెలంగాణలో అన్ని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వము ఖచ్చితంగా 17 సెప్టెంబర్ని స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాలను వేడుకలని ప్రభుత్వం నిర్వహించాలి. ఆనాడు కేసీఆర్ అది నోరా తాటి మట్టన ఆయన చెప్పాలి, ఆయన ఏ రకంగా మాట్లాడి ఆ రోజు రోషయ్య గారిని ప్రభుత్వం కూల్చైనా బయటికి రావాలని అన్నాడు. ఏ ఉద్దేశంతో అన్నాడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక లేక, అధికారం పోతే ఓ లేక, ఇలా పవర్లకు వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి ఘోర తప్పిదం చేస్తున్నాడు. ఇప్పటికైనా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ స్వతంత్ర వేడుకలు 17 సెప్టెంబర్ నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు ప్రసాదించినటువంటి కాలం ముఖ్యమంత్రిని ప్రజలకు చెప్పమనండి. మనకు 17 సెప్టెంబర్ నాడు కాదు, 15 ఆగస్టు నాడే స్వతంత్రం వచ్చిందని చెప్తే, ఒకవేళ 15 ఆగస్టు నాడే వస్తే 17 సెప్టెంబర్ వరకు బైరాంపల్లిలా 100 మందిని ఎందుకు చంపారు, పరకాలల 30 మందిని ఎందుకు కాల్చి చంపారు, అప్పంపల్లిలో 11 మందిని ఎందుకు కాల్చి చంపారు, ఎర్రుపాలెంలో ఎందుకు 9 మందిని కాల్చి చంపారు, తిరుమలగిరిలో బండి యాదగిరి ఎందుకు పాట రాసిండు బండి వెనుక బండి కట్టాలి, ఇట్లా అనేక తెలంగాణ ప్రాంతాలలో ఈ దారుణ కాండాలు ఎందుకు జరిగినాయి, ఒకవేళ మాకు స్వతంత్రం వస్తే మా ఆడపడుచులని ఎందుకు అఘాయిత్యాలు జరిగినాయి. కాబట్టి మాకు స్వతంత్రం వచ్చింది 17 సెప్టెంబర్. ఈ గడ్డ మీద స్వేచ్ఛ వాయువులు ప్రజల యొక్క ఆకాంక్షలు త్రివర్ణ పతాకం ఎగిరినటువంటి దినం 17 సెప్టెంబర్ నాడు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేయకపోతే తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్తారు, రాబోయే రోజులలో బీజేపీకి పట్టం కడిపి ఖచ్చితంగా అధికారంలోకి వస్తే బీజేపీ ఒక పెద్ద వేడుకలుగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ర్యాలీ అనేది చాలా బ్రహ్మాండంగా వేల సంఖ్యలతో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 17 సెప్టెంబర్ ఏదైతే ఉన్నదో ఈరోజు ప్రభుత్వం నిర్వహించుకుంటే, ఎందుకంటే అప్పుడు ఉద్యమం చేసినప్పుడు తప్పకుండా అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు అధికారంలోకి వస్తూనే మర్చిపోయింది కాబట్టి సమస్య లేదు, ఇది ఎవరో కాదు. ఆ రోజు ఎట్లయితే ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చినో అదే ప్రజలు అందరూ కూడా విద్యార్థులు సహచరులు అందరూ కలిసి ఆయనకు తప్పకుండా బుద్ధి చెప్పే విధంగా చాలా తొందరలోపలే, ఎందుకంటే 99 తప్పులైనాయి, ఇంకో 100 తప్పులైతే ఆయన తల తీసేసే ఇది ఉన్నది. ప్రతి ఏ మాట మాట్లాడినా నేను తల కోసుకుంటా అంటున్నాడు. రావణాసురుడిలాగా 10 తలలు ఉండవచ్చు, అయినప్పటికీ ఈరోజు సమస్య లేదు. ఇది 17 సెప్టెంబర్ అనేది అధికారికంగా నిర్వహించే వరకు భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఉద్యమిస్తూనే ఉంటుంది. ఇక వచ్చే ఎన్నికల లోపల ఈరోజు మనం చూస్తున్నాం అందరం కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. వచ్చే రోజులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చేయకుంటే వచ్చే
ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి 17 సెప్టెంబర్ ను అధికారికంగా చేసే విధంగా తప్పకుండా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।